హలో అన్న, మీ పేరు? నా పేరు రవీనా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు ఈ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈ ఫ్లెక్స్ ఏంటి అంతా? ఇది వచ్చేసి కంప్రెజర్ పవర్ ప్లాంట్ అంటారన్నమాట. బొగ్గు ఈయనేం వ్యక్త పదార్థాలు ఇవన్నీ లేకోకుండా మనం ఒక కంప్రెజర్ మిషన్తో పవర్ ప్లాంట్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాజెక్టు మనకు వచ్చేసి ఇది ప్రజెంట్ మార్కెట్లో ఉండేది ఈ బిఫోర్ అనమాట. ఈ కంప్రెజర్ పవర్ ప్లాంట్ అంతా ఉంది మార్కెట్ ఉండేది, అంటే ముందుండేది అనమాట. అంటే మన కట్టెల పొయ్యి లాంటిది ఇది. ఇది కట్టెల పొయ్యి లాంటిది. ఇప్పుడు రాంగ మనం కట్టెల పొయ్యి తీసేసి మనం ఇప్పుడు ఎలా విధంగా గ్యాస్ చేస్తున్నామో అలా ఇది కంప్రెజర్ పవర్ ప్లాంట్ అనమాట. ఓకే, ఇది కంప్రెజర్ పవర్ ప్లాంట్ అంటే 5 సంవత్సరాలు కట్టాల్సింది. మనం జస్ట్ ఒక 2 నెలలోనే పూర్తి అయిపోతాం అనమాట. దీనికి రైతులకు మనం 24 గంటలు ఇవ్వడానికి మన ఆయన రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతో నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఐడియా మీదా? ఈ కంప్రెజర్ ఐడియా అంతా నాదేది. ఈ ఐడియా మీది? మాది. యాక్చువల్గా ప్రాసెస్ అయితే ఇది, అంటే కోల్ త్రూ పవర్ జనరేట్ చేయడం. కోలు, బాయిలరు, చిమ్మీ, మళ్ళీ ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక డ్యామ్ నీళ్ళు కావాలి దీనికి. ఈ డ్యామ్ నీళ్ళు ఒక రైతులకు పంట పండితే దాదాపు ఒక 2 సంవత్సరాలు వస్తాయి. ఈ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల డ్యామ్కి తొందరలో నీళ్ళు ఆవిరైపోతాయి, దీనివల్ల నిరుపయోగం ఉంటుంది అనమాట. అట్లా ఇది వచ్చేసి మనకు రీసైకిల్ అనమాట. ఈ కంప్రెజర్ అనేది ఇక్కడ కోల్ ఎక్కడే కానీ లేదు. ఇక్కడ కోల్ ఎక్కడ లేదు. ఇది కంప్రెజర్ వచ్చేసి ఇది 122 kL స్టీమ్ కొడుతుంది. 22 kL. అట్లా ఈ ఆర్ కంప్రెజర్ వచ్చేసి ఇది వాటర్, ఇది పవర్ ఎట్లా జనరేట్ చేస్తుంది? దీని నుంచి ఎట్లా జనరేట్ అవుతుంది? ఇది ఓల్డ్ అనమాట. ఇక్కడ చూసినారా మీరు? ఇది స్టీమ్ పైప్ అనమాట. ఓకే, ఇక్కడ ఉండే స్టీమ్ పైప్. ఇక్కడ ఇదంతా మనం నేను తయారు చేసిన ప్రాజెక్ట్లో ఇదంతా లేదు. ఓకే, జస్ట్ ఇక్కడ నుంచి పైప్ లైన్ తీసుకొని కంప్రెజర్ పెట్టడం జరిగింది అనమాట. ఈ కంప్రెజర్తో ఈ టర్బైన్లా తిరిగేస్తుంది. అట్లా పవర్ అనేది జనరేట్ అయింది అనమాట. ఇప్పుడు దీనికి ఉండాలి, దీనికి వాటర్ ఉండాలా? దీంట్లో వాటర్ లేకుండా, వాటర్ ఉన్నా కానీ రీసైకిల్ అవుతుంది అనమాట. అంటే వేడి వల్ల నీరు ఆవిరైపోతాయి. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల ఆ స్టీమ్ వల్ల వేడి వల్ల ఆవిరైపోతాయి. సో మంది అక్కడ వచ్చేసి ఎయిర్ వాటర్ నుండి మిక్స్ అవుతాయి. అంటే జస్ట్ ఒక 200 లీటర్లు నీళ్లు ఉన్నా కానీ నీళ్ళు అనేది ఎక్కడ అయిపోవు అనమాట. అవి ఒక 2 నెలలు వస్తాయి. ఓకే, ఆవిరి అనేది కాదనమాట. దానివల్ల నీళ్లు సేవ్, కోళ్ళు సేవ్, అన్నీ సేవ్ అనమాట. మన ఇండియాలో దాదాపు దీనివల్ల 5,000 కోట్లు ఇన్కమ్ అనేది సేవ్ అవుతుంది. 5,000 కోట్లు మన ఇండియాలో. ఇప్పుడు ఇంకా ఇండియాలో ఎక్కడ లేదు. ఇండియాలో ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కంప్రెజర్ పవర్ ప్లాంట్ అని కొట్టు, ఎక్కడ కానీ సెర్చ్ చేసినా కానీ దొరకదనమాట. ఏం చదువుకున్నారు? ఐటీఐ. ఐటీఐ చేశారు. ఈ ప్లానింగ్ అంతా మీది? అంటే సార్కి చూపెట్టడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఓకే బ్రో, రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో.